అందరికీ నమస్కారం అండి రైతులన్నా వ్యవసాయం అన్నా ఎందుకు ఈ ప్రభుత్వానికి మరి ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వివక్షత పంటల బీమా పేరుతో ఈరోజున మీరు సృష్టిస్తున్నటువంటి గందరగోళం మీరు సృష్టిస్తున్నటువంటి అయోమయం పంటల బీమా ఈరోజు ఎవరికి ఎంత వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఆర్బీకేల్లో మేము అన్నీ కూడా చూపిస్తున్నామని చెప్పే ఈ ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని ఎక్కడైనా ఎప్పుడైనా మీ ఆర్బీకే కేంద్రాల్లో ఎలాంటి పరిహారానికి సంబంధించి నష్టం జరిగినటువంటి వ్యవసాయ పంటలకి సంబంధించి ఎక్కడైనా సరే మీరు ఎక్కడైనా ప్రచురణ చేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అసలు వ్యవసాయ శాఖ ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి జరిగిన నష్టం దాదాపు తొమ్మిది సార్లు యాభై లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో నష్టం జరిగితే ఆ నష్టాన్ని అంచనా వేసే విషయంలో కానీ ఎంత నష్టం జరిగింది అని చెప్పి చెప్పే విషయంలో కానీ ఏ పంట నష్టం జరిగిందని చెప్పి చెప్పే విషయంలో కానీ ఎంత నష్ట పరిహారం అనే కానీ ఎప్పుడైనా సరే ప్రభుత్వ పరంగా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో తొమ్మిది సార్లు వ్యవసాయదారులు నష్టపోతే మీరు ఎక్కడైనా సరే చెప్పడం జరిగిందా ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా లేకపోతే వ్యవసాయ శాఖ ఎక్కడైనా సరే నివేదిక సమర్పించిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సమర్పించకపోగా మీరు చేసినటువంటి మోసం మోసాల పుట్ట ఇది పాపం అయ్యా రైతు కడుపున కొట్టడం అనేది పాపం అన్నం పెట్టే మూడు పూట్ల అన్నం పెట్టే రైతుకి నష్టం చేయటం అనేది ప్రభుత్వమే దానికి బాధ్యత వహించే విధంగా నష్టం చేయటం అనేది ఇది నిజంగా దుర్మార్గం ఇంతకంటే ద్రోహం ఏ యొక్క ప్రభుత్వం కూడా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో రైతుకు జరిగినటువంటి నష్టం ఇంత అంత కాదు ప్రభుత్వం ద్వారా అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాం ఇవాళ ఈ క్రాప్ ద్వారా ఎవరైతే వ్యవసాయ భూముల్ని రిజిస్టర్ చేసుకున్నారో ఈ క్రాప్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో సాగు చేసే భూమి ఎంత సాగు చేసే భూమిని ఈ క్రాప్లో రిజిస్టర్ చేస్తే ఎన్ని ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాలు ఎన్ని హెక్టార్లు ఈ క్రాప్ కింద రిజిస్టర్ అయ్యిందో చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఎంత ఇన్సూరెన్స్ చేశారో ప్రతి సంవత్సరం చెప్పాల్సిన అవసరం ఉంది నేను అడుగుతా ఉన్నా ఇరవై ఒకటి ఇరవై రెండో సంవత్సరంలో మరి ఈ గందరగోళం ఏంటో నాకు అర్థం కాల వాతావరణ ఆధారిత పంటల బీమా దిగుమ దిగుబడి ఆధారిత పంటల బీమా అని చెప్పి కొన్ని జిల్లాలకేమో దిగుబడి ఆధారిత పంటల బీమా కొన్ని పంటలకేమో దిగుబడి ఆధారిత పంటల బీమా కొన్ని పంటలకేమో వాతావరణ ఆధారిత బీమా కొన్ని జిల్లాలకేమో వాతావరణ ఆధారిత బీమా అని చెప్పి ఈ రకంగా గందరగోళం సృష్టించి ఈనాడు ఆ యొక్క కాంపెన్సేషన్ కూడా చెల్లించలేనటువంటి పరిస్థితిలో ప్రీమియం కట్టకపోతే స్వయంగా చంద్రబాబు నాయుడు గారే అసెంబ్లీలో ప్రశ్నిస్తే ఆయన మీరు ఏ రకంగా గౌరవపరిచారో అందరికీ వంటి విషయం ఆ రోజు ఆయన ఫ్లోర్లో కింద కూర్చొని ప్రశ్నిస్తే కట్టని ప్రీమియం ఆ రాత్రి కట్టినటువంటి ఆ రోజు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో నష్టపోయినటువంటి పత్తి రైతులకి దిగుబడి ఆధారిత బీమా కింద నూట ఎనభై తొమ్మిది ఎనభై ఆరు కోట్ల రూపాయలు వస్తే అందుట్లో ఒక్క నూట ఇరవై ఒక్క నూట ఇరవై కోట్లు ఒక్క కడప జిల్లాకే పంపిణీ జరిగిందంటే మిగతా జిల్లాల్లో పత్తి వేయలేదా పత్తి నష్టం జరగలేదా ఎందుకు నూట ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు కోట్లలో ఒక్క కడప జిల్లాలోనే నూట ఇరవై కోట్లు పంపిణీ జరిగింది అంటే ఏ రకంగా జరిగింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇది చాలా విచిత్రమైన అంశంగా కూడా మనందరం కూడా భావించాలి ఆరు వందల తొంభై ఆరు ఎకరాల్లో మీరు దాదాపు మూడు వందల డెబ్బై రెండు మందికి అరవై రెండు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు రూపాయలు నష్టపరిహారం కొండాపురం మండలం ఏటూరు ఆర్బీకేకి పంపిణీ జరిగిందంటే ఇది ఏ మేరకు ఎట్లా ఎన్ని వేల రూపాయలు ఎకరానికి నష్టపరిహారం మీరు ఇచ్చారో చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఇది చాలా చిన్న విషయం కాదు చాలా పెద్ద తప్పుని మీరు అంతేకాకుండా దాదాపు మీరు నూట ఇరవై కోట్ల రూపాయల కడపలో ఇస్తే నూట నలభై ఎనిమిది పాయింట్ యాభై ఐదు కోట్లు వాతావరణ ఆధారిత బీమా పథకం కింద వస్తే దాంట్లో ఒక్క కర్నూలు జిల్లాకే నూట మూడు కోట్ల రూపాయలు పంపిణీ చేశారంటే మిగతా జిల్లాలకు వచ్చేటప్పటికే ఇరవై ఒకటి జిల్లాల్లో ఏదైతే వా వాతావరణ ఆధారితంగా కానీ దిగుబడి ఆధారిత కానీ పంట నష్టం జరిగితే వాటిలన్నిటికీ ఒక్కొక్క జిల్లాకి యాభై కోట్లు కూడా నష్టపరిహారం అందించలేదు అంటే ఏం పాపం చేశారండి ఆ యొక్క జిల్లాలో ఉన్న రైతాంగం ఆ జిల్లాలో ఉన్న రైతాంగం రైతులు కదా ఎందుకు ఈ రాష్ట్రంలో మూడు వేల పైగా రైతులు ఆత్మహత్యలు జరిగినాయి ఎందుకు ఈ రోజున భారతదేశంలో మూడో స్థానంలో ఈ ఆంధ్ర రాష్ట్రం ఉంటే కౌలు రైతులు ఎందుకు చనిపోతా ఉన్నారండి మాట తప్ప మడం తప్ప అన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఏ రకంగా కౌలు రైతులను ఆదుకున్నారండి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో నేను అడుగుతా ఉన్నా మీరు ఎన్నికల ముందర ఏ రకమైన వాగ్దానాలు చేశారు ఏ రకమైనటువంటి వాగ్దానాలతో మీరు ప్రజల్ని మోసం చేయడానికి అనువను ప్రయత్నించారు ఇవాళ రైతులను ఎందుకు ఆదుకోలేకపోతున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆర్బీఐ కేంద్రాలు పెట్టారు ఆ కేంద్రాల ద్వారా అన్ని రకాలుగా కూడా న్యాయం జరిగింది అన్నారు రంగుల కేంద్రాలుగా ఉన్నాయి తప్పితే ఎక్కడన్నా ఏ రైతుకైనా సరే న్యాయం జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రుణమాఫీని అమలు చేయలేకపోతా ఉన్నారు రైతులకు ఇస్తా అన్న యాభై వేలు ఇవ్వలేకపోతా ఉన్నారు పైగా కేంద్రం ఇచ్చిన డబ్బులను చూపించుకొని ఈ రోజున కేంద్రం యొక్క నిధులు విడుదలైతే ఆ నిధుల్ని మళ్ళీ పట్ట నొక్కడానికి మాత్రం మీరు బయలుదేరుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇవాళ పంట నష్టం జరిగినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈనాడు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈనాడు పదకొండు వందల పదిహేడు కోట్లు మాత్రమే మీరు ఇచ్చారు గతంలో ఏ రకంగా మీ అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది పంటల బీమా కింద జ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో నాలుగు వేల ఏడు కోట్లు చెల్లించడం జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది సార్లు ప్రకృతి వైపరీత్యం వల్ల కానీ లేకపోతే అకాల వర్షాలు వల్ల కానీ యాభై లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే మీ సహాయం ఏ రకంగా ఉందో ప్రజలందరూ కూడా గమనించారు ఏ రకంగా ఉందో ఒకసారి ఎకరం వరికి బీమా పరిహారం ముప్పై రెండు రూపాయలు ఇచ్చారండి మీరు మీ లెక్క కట్టిన అధికారులు ప్రకాశం జిల్లా మండలమూరు మండలంలో మరి పసుపు గల్లు విలేజ్లో భానుముక్కల లక్ష్మీ రెడ్డి గారు ఎకరం పదిహేను సెంట్లు వ్యవసాయం చేస్తే మరి రోజున ఆయనకి మీరు లెక్క కట్టింది ఎంత అంటే ముప్పై ఆరు రూపాయల యాభై పైసలు అండి ఇది విచిత్రం ఎక్కడ కూడా ఎవరు కూడా ఊహించినటువంటి ఈ నష్టపరిహారం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా అదే గ్రామానికి చెందిన ము అదే గ్రామానికి చెందిన పిచ్చి అనే రైతుకి ఆయన రెండు ఎకరాలు వేస్తే ఎకరానికి ముప్పై రెండు రూపాయలు నష్టపరిహారం అందిద్ది అని చెప్పి అధికారులు లెక్క కడితే ఎకరానికి ఈనాడు వరి వ్యవసాయం చేయాలంటే నలభై వేల రూపాయలు అవుతూ ఉంటే ఈ రోజున మీరు ఇచ్చే ముప్పై రెండు రూపాయలు ఒక్క కేజీ బియ్యం కూడా కొనడానికి సరిపోవని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మనసుకి తట్టలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దేవుని దయ్యానంటావు పేదవాడి కోసమే పుట్టానంటావు ఒక సైనికుడిలాగా మీ దగ్గరికి వస్తున్నానంటావు పేదవాళ్ళందరినీ ఆదుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నానంటావు ఇవాళ కౌలు రైతు నీకు పేదవాడిగా కనపట్టలేదా లేకపోతే అన్నం పెట్టే రైతు నీకు నష్టం జరిగితే అయ్యో రామచంద్ర అని చెప్పి అలమటిస్తూ ఉంటే ఆయన యొక్క గోడు నీకు కనిపించలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదేనా నువ్వు చేసే సహాయం ఇదేనా నువ్వు అందించేది ప్రకృతుల ప్రకృతి విపత్తుల సహాయ నిధి కింద నేను బడ్జెట్లో ప్రైవేట్ పెట్టాను మూడు వేల కోట్లు అన్నావు ఏదయ్యా ఎక్కడయ్యా ఏ రకంగా నువ్వు ఆదుకుంటున్నావయ్యా ఏ రైతుని ఆదుకుంటున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏది కడప జిల్లాకి కర్నూలు జిల్లాకే పరిమితయ్యారా రైతాంగం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఇచ్చావు అక్కడ నూట మూడు కోట్లు కర్నూలు జిల్లాలో ఎందుకు ఇచ్చావు కడప జిల్లాలో నూట అరవై కోట్లు ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని ఎకరాలు సాగు జరుగుతూ ఉంది మిగతా జిల్లాల్లో ఇరవై ఒక్క జిల్లాలో సహాయం అరకొరగా ఉంది తొమ్మిది జిల్లాల్లో కోటి లోపే ఉందంటే నీ సహాయం ఏ రకంగా ఇచ్చావు అక్కడ పంటలు నష్టం జరగలేదా అక్కడ పంటలు దిగుబడి ఏ రకంగా ఉందని నీకు తెలీదా వాతావరణం ద్వారా నష్టం జరగలేదా దిగుబడి ఆధారితంగా నష్టం జరగలేదా ఏమిటి నీ అంచనా ఎక్కడ నీ అంచనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పైగా ఈ క్రాప్లో యాభై పర్సెంటే ఈ క్రాప్ లోన్ ఆమోదవుతా ఉంది మిగతా సగం రైతాంగం యొక్క భూములు ఏ రకంగా రికార్డ్ అవుతా ఉన్నాయి దాని మీద ఇన్సూరెన్సు ఏ రకంగా మీరు వస్తే ఆ సహాయం ఎవరు దిగమింగుతా ఉన్నారు ఒక్కొక్క రైతు పేరు కూడా అక్కడ వేసే పంట వేరు మీరు చూపించే పంట వేరు ఈ రికన్సిలేషన్ సర్టిఫికేట్ ఏదైతే రిజిస్టర్ చేస్తా ఉన్నారో ఎవరైతే రెవెన్యూ అధికారి చేయాలి అగ్రికల్చర్ అధికారి చేయాలి హార్టికల్చర్ అధికారి చేయాలి ఈ రకంగా చేసినటువంటి రిపోర్టు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఎప్పుడైనా చూసారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా గతంలో చూపించాను ఈ క్రాప్ వల్ల సొగం కూడా రిజిస్టర్గా ఎవరెవరు పేర్లు పెట్టి ఎక్కడో హర్యానాలో ఉన్నవాడి పేరు పెట్టి గుజరాత్లో ఉన్నవాడి ఉన్నవాడు పేరు పెట్టి ఢిల్లీలో ఉన్న వాడి పేర్లు పెట్టి దాని మీద వచ్చిన నష్ట పరిహారం ఎవరు దిగమింగుతున్నారు ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీలను కూడా మోసం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి దాని ద్వారా రైతులకి నష్టం జరుగుతూ ఉంటే రైతులు కడుపు కొడతా ఉంటే రైతులకి రావాల్సినటువంటి పంటల బీమా రాలేనటువంటి ఇవ్వలేనటువంటి అసమర్థ ప్రభుత్వం నీది కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఒక్కొక్క రైతు మీద ఈనాడు మనం గమనించినట్లయితే ఒక్కొక్క రైతు యొక్క తలసరి అప్పు రెండు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు తీసుకొచ్చినటువంటి పరిస్థితి నిధి కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో తొంభై మూడు పాయింట్ రెండు శాతం మంది రైతు కుటుంబాలు అప్పుల్లో కూరుపోవడానికి రో రోజుకి కూడా రైతు యొక్క పరిస్థితి దిగదా పోవడానికి నువ్వు కాదా కారణం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎప్పుడైనా సబ్సిడీ మీద విత్తనాలు ఇచ్చావా సరైన కాలంలో నీరు అందించావా సకాలంలో ఎరువులు అందించావా లేకపోతే నువ్వు ఇచ్చే నష్టపరిహారం ధర ఒక బస్తా డీఏపీ కొనుక్కుంటాను కూడా సరిపోదు కదయా ఏ రకంగా ఈ రోజున పైగా ఎరువులు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి పంటలు కొంటానికి కొంటానికి ముందుకు రారు ఇవాళ కొన్న పంటలకి డబ్బులు ఇవ్వరు జరిగిన నష్టాన్ని కాపాడటానికి ప్రయత్నించట్లేదు రైతుల సమీక్ష లేదు వ్యవసాయ శాఖ సమీక్ష లేదు ఏ రకంగా రైతుని ఆదుకుంటామని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆదుకోకపోగా ఈ రోజున మీరు ఈ క్రాప్ ద్వారా ఈనాడు నష్టాన్ని గురి చేస్తూ ఉన్నారు అంతేకాకుండా గత ప్రభుత్వ ఇన్పుట్ సబ్సిడీ దాదాపు మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే మీరు మాత్రం ఈ నాలుగు సంవత్సరాల కాలంలో పంతొమ్మిది అరవై ఐదు కోట్లు మాత్రమే ఇచ్చి చాలా గొప్పలో చెప్పుకుంటా ఉంటారు మీ అందరు కూడా గత ప్రభుత్వం ఏదో నష్టం చేసినట్టు గత ప్రభుత్వం యాంత్రీకరణ చేస్తే ఇవాళ ఎక్కడైనా యాంత్రీకరణ జరుగుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నిన్న కాక మొన్న అకాల వర్షాలకి నష్టం జరిగితే ఆ నష్టాన్ని పూరించడానికి మీరు మా కొల్లిపేర మండలంలో నాలుగు ఎకరాల డెబ్బై రెండు సెంట్లు మాత్రమే నష్టం జరిగిందని చెప్పి తేల్చినటువంటి మీ అధికారుల యొక్క అసమర్థత చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఎన్నో రకాలుగా ఈ రోజున మనం గమనించినట్లయితే ఈ రోజున ఖరీఫ్ రబీ రెండు పంటలని కూడా మీరు ఈ రోజున పంటల బీమా పథకం కింద నమోదు చేసే అంశంలో పూర్తిగా విఫలమవుతూ ఉన్నారని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా అంతేకాకుండా ఈరోజున ఈ రాష్ట్రంలో చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా రైతుకు జరిగే అన్యాయం ఇంకెక్కడ కూడా జరగట్లా పంట వేసే దగ్గర నుంచి విత్తనం వేసే దగ్గర నుంచి పంట పండే దగ్గర నుంచి పంట కొనుగోలు చేసే విధానంలో కానీ పంటలకి గిట్టుబాటు ధర ఇచ్చే విధానంలో కానీ అన్నిట్లో కూడా మోసం చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి సిగ్గు లజ్జ లేనటువంటి రైతు యొక్క పొట్టని కొట్టే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఇవాళ ఏ అంశాన్ని కూడా తీసుకోండి ఇవాళ మీరు చేసే పదిహేడు జిల్లాల్లో వాతావరణం బీమా వాతావరణం కింద బీమా వర్తింపజేసి తొమ్మిది జిల్లాలని పక్క తెప్పించారు ఎందుకు తప్పించారో తెలీదు ఏ రకంగా తప్పించారో తెలీదు తర్వాత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మీరు ఎవరు కూడా అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ అవసరం లేదు నేనే కడతా అని చెప్పావు ప్రీమియం అంతా కూడా ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా మీరు ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదన్నారు తర్వాత మళ్ళీ మీరు కట్టామని చెప్పి ప్రధానమంత్రి బీమా ఫసల్ యోజన కింద ఆ యొక్క పేరును వాడుకుంటా ఉన్నారు దాని కింద మళ్ళీ మీరు వాళ్ళు కట్టిన బీమాని మీరు కలిపి వైఎస్ఆర్ బీమా రెండు కలిపి కూడా చూపిస్తూ ఉన్నారు ఎందుకు ఇంత దగ ఇంత మోసం ఎవరికి న్యాయం చేయడానికి ఇది దేనికోసం ఈ రకమైనటువంటి నాటకం దేని లబ్ధి పొందడానికి నాటకం రైతుల్ని కూడా రాజకీయం చేసినటువంటి రైతులను కూడా విడగొట్టినటువంటి రైతుకి రాజకీయం అంటగట్టినటువంటి ప్రభుత్వం నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ కింద నీ నా అనేది లేకుండా వర్గరహితంగా కుల రహితంగా మతరహితంగా లక్ష యాభై వేల రూపాయలు రుణమాఫీ ప్రకటన చేసి యాభై వేల రూపాయలు ఒక్కసారి రుణమాఫీ చేసినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం అయితే నువ్వు ఈ రోజున యాభై వేల రూపాయలు ఇస్తానని చెప్పి సంవత్సరానికి ఐదు సంవత్సరాలకి నువ్వు ఇచ్చే దాంట్లో కూడా ఏడున్నర వేలే సంవత్సరానికి ఇచ్చి అది కూడా అందరికీ కూడా సక్రమంగా పంపిణీ చేయకుండా ఏదైతే కేంద్రం ఇచ్చిందో ఆ ఆరు వేలని సరిపెట్టినటువంటి పరిస్థితి కూడా కొంతమంది రైతులకు ఉంది అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఈరోజున చాలా చోట్ల పంటల బీమా అమలు జరగట్లా ఎవరు కూడా అడిగితే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఎవరు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి మీరు ఇచ్చే ఇవాళ పేపర్లో వస్తుంది జగన్ గారు మీరు ఇచ్చే బీమా ఇదేనా అని అని చెప్పి అదేవిధంగా పంటలన్నీ నమోదు చేశాం బీమా ఏంటనేది చెప్పలేమని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మీకు మన చేస్తా ఉన్నా మీరు ఇచ్చినటువంటి వెయ్యి నూట పదిహేడు కోట్లు ఏ జిల్లాకి ఎంతెంత ఇచ్చారో చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలకైతే కోటి లోపే తొమ్మిది జిల్లాలకి కోటి లోపే వర్తింపజేసేలాగా మీరు రుణమా పంటల బీమా పథకాన్ని అమలు చేశారంటే ఈ రోజున నేను ఒక్కటే ఒక్కటి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ రైతుల్ని అడ్డగోలుగా అడ్డగోలుగా అడిగే వాళ్ళు లేడు రైతులు సంఘటితంగా ఉండరు అని చెప్పే ఉద్దేశంతో ఈ రోజున మీ ఇష్టం వచ్చినట్టుగా చీల్చి చెండాడుతూ రైతాంగాన్ని వ్యవసాయాన్ని నాశనం చేస్తూ ఇవాళ సకాలంలో నీరు లేదు సకాలంలో ఎరువులు లేవు సకాలంలో పంటలు కొనుగోలు చేయరు పంటలు కొన్నాట్లకి ధర ఎవరు ఈ రకంగా రైతాంగాన్ని ఎట్లా కావాలంటే అట్లా నష్టం చేస్తూ ఏ రకంగా దోపిడీ చేయాలంటే ఆ రకంగా దోపిడీ చేస్తూ రైతుల యొక్క పొట్టను కొట్టి ఆత్మహత్యలు పెరిగేలాగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకునేలాగా రైతులు ఆత్మహత్యలు చేసుకునేలాగా ఈ రోజున ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి రైతు వ్యతిరేకి వ్యవసాయ వ్యతిరేకి చిత్తశుద్ధి లేదు మోసం చేసే మోసం చెప్పే మాటలు చెప్పే ముఖ్యమంత్రిగా మీరు మిగిలిపోతారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం